అలా కుటుంబం అనేది లేదు నా దగ్గర, మీరే నా కుటుంబం, వేరే బయట వాళ్ళు. కానీ ఈ సమస్య నేను ఎందుకు చెప్తున్నానంటే, మొన్న జనబాట సభలో కూడా మాట్లాడుతూ, దయచేసి దీనికి ఒకళ్ళు ఎక్కువ కాదు, నాకు ఒకళ్ళు తక్కువ కాదు, ఎవరు పని చేస్తారో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళం, అంతే అంతే కదా, వాళ్ళని గుర్తించడం అంతే. అలాగే నేను పెట్టిన సిద్ధాంతాలే కులాల ఐక్యతను ఎందుకు పెట్టానంటే, ఒక్కొక్కరికి ఇష్టం లేకపోవచ్చు కానీ ఇద్దరి అవసరాలు ఒకళ్ళకి ఉన్నాయి, అది గుర్తిస్తే చాలా ఎసెన్షియల్. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న క్వార్టర్లు ఏర్పరచడం, మనకి ముఖ్యంగా తూర్పుగోదావరి అన్ని జిల్లాల్లో కల్లా చాలా బలమైన జిల్లా, జనసేనకి చాలా బలమైన జిల్లా. ఒకవేళ మనకి అక్కడ మనం బలం పట్టు సంపాదించుకోలేకపోయామంటే, అక్కడ ఉన్న మన బలం తప్పు కాదు, మన నాయకులు తప్పు అవుతుంది. ఎందుకు నిన్న ఈ మీటింగ్ పెట్టానంటే, నేను ఇవన్నీ ఇంకొకరి ద్వారా చెప్పుండొచ్చు కానీ, మీరు జిల్లాకి వెనక్కి తీసుకెళ్లాల్సిన మెసేజ్ ఏంటంటే, నేను కూటమి, నేను కోటరీలు కట్టడానికి వ్యతిరేకం, నేను ఒక్కరికి ఎవరికి, అలాగే ఏ ఒక్కరికి, నేను ఒకే ఒక్క వ్యక్తికి, మన పితాని బాలకృష్ణ గారు తప్ప ఏ ఒక్కరికి నేను సీట్ అనౌన్స్ చేయను, ఆయన ఒక్కరికి నేను అనౌన్స్ చేశాను. దాంట్లో మన అభిమాని బలిదానం ఉంది, అనేక పరిస్థితులు, ఆయన పడ్డ వేదన ఇవన్నీ నన్ను కదిల్చి నేను అనౌన్స్ చేశాను. జనరల్గా ఇది చేయకూడదు కానీ నేను చేశాను. అంతే తప్ప ఎవరికి నేను టికెట్స్ కానీ ఎమ్మెల్యే టికెట్స్ కానీ ఎవరికి అనౌన్స్ చేయలేదు. ఒకవేళ చేస్తే ఒక కమిటీ ఉంటుంది, ఎవరన్నా సరే మేము టికెట్లు ఇచ్చేసే వాళ్ళని పెడితే అది అబద్ధం. దయచేసి వాళ్ళని ఎవరిని మీరు నమ్మకండి, ఎవరికి ఆ శక్తి లేదు. ఎందుకంటే అది నేనే ప్రజాస్వామ్యబద్ధంగానే చేస్తాను, నాకు కూడా పర్సనల్గా ఎవరు లేరు. నా పర్సనల్గా మిగతా పార్టీస్లా కూర్చోబెట్టి మీరు ఇంత, మీరు ఇంత ఖర్చు పెట్టాలి అలా చెప్పను నేను, ఎందుకంటే మా పొలిటికల్ ప్రాసెస్, అందుకని మీరు ఇంత నిధులు కావాలి అలా చెప్పను నేను, అవసరాలు కూడా లేవు మనకి. అలాంటిది నేనేమో ఒకవైపు ఇంత ఔన్నత్యం, ఇంత బ్రాడ్ మైండెడ్, ఇంత విశాలమైన దృక్పథంతో ఉంటే, నేను ఎవరికైనా బాధ్యత అప్పచెప్తే ఇంతకుముందు వాళ్ళందరూ చాలా చిన్న ఆలోచన విధానంతో కుంచుకుపోయేలా ఉంటే నాకు ఇబ్బంది అనిపించింది. సో అలాంటి మీరు ఏదైనా ఉంటే దయచేసి అవి కరెక్ట్ చేయమని చెప్పండి. ఎవరైనా సరే పార్టీ ప్రెసిడెంట్ ఇలా ఉన్నప్పుడు మీరు మీరేంటి ఇలా ఉంటున్నారని చెప్పి మీరే వాళ్ళు కరెక్ట్ చేయాల్సిన అవసరం మీ చేతుల్లోనే పెడుతున్నారు దయచేసి. అలాగే మీ డబ్బును కూడా ఎక్కువ వేస్ట్ చేయకండి, నేను అవసరం మేరకే ఖర్చు పెట్టండి, అవసరం అంటే. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మన తూర్పుగోదావరి నుంచి ఎవరో వస్తే అన్న 2009లో నువ్వు తిట్టకు, నేను 2009లో తప్పు చేశాను, ఏంటంటే నేను బెట్టింగ్ చేశాను, ఆ టైం ఆ పార్టీ మన అన్నయ్య గారి పార్టీ వస్తానంటే చెప్పాను, నువ్వు మీరు చేసిన బెట్టింగ్కి చెడ్డ పేరు ఆయనకి వచ్చింది, డబ్బులు కోల్పోయారంటే అది. అందుకని జనసేన పార్టీని దయచేసి ఇది గెలుస్తుంది ఈ బెట్టింగ్లకి మీరే కలగ దయచేసి. ఇది నేను చాలా, ఎందుకంటే చాలా కష్టాల నుంచి వచ్చాను, చాలా సమాజం తాలూకు ఒడిదుడుకుల్ని అర్థం చేసుకొని వచ్చాను, చాలా వేదన ఉంది నాకు, సంపాదన వదులుకొని వచ్చాను. ఇది నేను చాలా చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో ఉన్నాను. ఇప్పుడు ఇందా కింద కూడా వస్తున్నప్పుడు మనకి తెలంగాణ నుంచి అప్లికార్డ్స్ పట్టుకుని వచ్చారు, మమ్మల్ని తెలంగాణ మమ్మల్ని వదిలేసా నువ్వు ఆంధ్రాకి వెళ్ళిపోయావని. అంటే నాకు మనకి ఏ మూలకి వెళ్ళినా, కర్ణాటకకి వెళ్ళినా కానీ, తెలంగాణకి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా మనకి విపరీతాన్ని మనల్ని అభిమానించే మన సోదరులు, మన సైనికులు, మన ఆడపడుచులు ప్రతి చోట. కానీ ముఖ్యంగా ఈరోజు నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత ఎక్కువ ఆదుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంది, అందుకని నాకు కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి ఇప్పుడే మాట్లాడే పైకి వస్తున్నాను. అంటే ఇవన్నీ మనకి ఇంత బలం ఉంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాని 2009 లాగా కాకుండా ఇది మన బలం అని చెప్పి మొదటి అడుగు అక్కడి నుంచి చాలా బలంగా పడాలి. ఆ దాంట్లో భాగంగానే మనం ధవళేశ్వరం బ్రిడ్జికి అడుగు పెడుతున్నాం. ఎందుకంటే అందరూ చెప్పేది, నిన్న సభలో కూడా చెప్తున్నప్పుడు మన ఆడపడుచు లక్క చెల్లెలు అందరూ చెప్తున్నప్పుడు, తూర్పుగోదావరి ఏమి నిర్ణయం వేసదో మిగతా జిల్లాలన్నీ దాదాపు అదే నిర్ణయంలో ఉంటాయి. సో మనం గెలవాలా లేదా, బాగుంటుందా లేదా అనేది పూర్తిగా మన సమర్థ